హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆవకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఆవకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేగక్కగానే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వీటిని కొంచెం వేగగానే 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకోవాలి. ఈ మొత్తం వేగనివ్వాలి. అలాగే 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చేల్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగగానే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి అలా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని టమోటా సాఫ్ట్గా ఉడికేలాగా మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, టమోటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు ఆవకాయ వేసుకోవాలి. ఈ ఆవకాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆవకాయ పులిహోరకి మనం సాల్ట్ వేసుకోవాలంటే ఈ కూర వరకు వేసుకోవాలి. ఈ తాలింపు వరకే సాల్ట్ వేసుకోవాలి. మనం వేసే రైస్కి ఈ ఆవకాయలో ఉన్న సాల్టే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు 1 గ్లాసు బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న అన్నాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 గ్లాసు బియ్యాన్ని ఉడికించుకున్న అన్నానికి 1/2 కప్పు ఆవకాయ పచ్చడి సరిపోతుంది. సుమారుగా 5-6 ఆవకాయ ముక్కలుంటే చాలు. ఈ మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఫైనల్గా దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, వేడివేడిగా ఆవకాయ పులిహోర రెడీ అయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఆవకాయ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. ఈ విధంగా దాన్ని చేసుకుని తింటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. దీనిలోకి ఇంకా పులుపు కావాలి అనుకుంటే 1 నిమ్మ చెక్కని పిండుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.